जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय माता, जय माता। ओम देवेन्द्राय वज्रेन्द्र देवास्त्रे सानो मन्द्रेषु जन्तुहारादेन रुपागस्मान् मानुष्णुदयतु अयम् महोर्धसृङ्गो हर्तो अस्तु मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्णो पादाध्वजं वानरयोधमुख्यं श्रीरामदूतं शिरसा नमामि यत्र यत्र रघुनाथकीर्तनं तत्र तत्र मारुतिं नमत राक्षसान्तकान् रामाय रामदूतं आञ्जनेय स्वामिने नमः इति ध्यानौ अस्य श्री यजमानस्य श्रीमान् श्रीमद कञ्जर्लगोत्रार्भवस्य महारवणेन वंशोद्भवस्य रघुनन्दन रावणान्य धर्मपत्नी मञ्जुला देवी सेंटर इकड़ मुखल चेपियाना जरगाले भारतीय जनता पार्टी बूथ कमिटी अध्यक्षुडु मित्रुडु करुणाकर रेड्डी गारु ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా ఏర్పాటు చేసి ఎన్నికల రోజు నన్ను పిలిచి ఇక్కడికి మంగళవారం రోజు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి మా హనుమంతుని దగ్గర నుంచి మీరు పూజ చేసుకొని కార్యక్రమాన్ని ప్రారంభించాలని ఆ రోజు మిత్రుడు అనిల్ రెడ్డి గారు ప్రహ్లాద్ గారు కోరినప్పుడు మొట్టమొదట ఆ రోజు మంగళవారం రోజు నా కార్యక్రమాన్ని ప్రారంభించిందే ఈ ఆది పరమాత్మ దగ్గర నుంచి ప్రారంభించిన వారి ఆశీస్సులతోటి దుబ్బాక శాసనసభ్యునిగా ఘన విజయం సాధించిన నేను మళ్ళీ మొట్టమొదట అచ్చమాయిపల్లి గ్రామానికి వస్తే బాగుంటుందని అనుకున్నాం ప్రోగ్రాం వేరే రకంగా డిజైన్ చేయాలని అనుకున్నాం కానీ కొంచెం పని ఒత్తిడి వల్ల పొద్దున పొద్దునే దైవ దర్శనానికి వచ్చి మిగతా కార్యక్రమం చేపట్టాలనుకున్నాం ఈరోజు ఏ ఆది పరమాత్మ ఆశీస్సులతో అయితే దుబ్బాక శాసనసభ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలుపొందినో తిరిగి అదే మందిరానికి వచ్చి ప్రార్థనలు చేసి బయలుదేరుతా ఉన్నాను ఆ హనుమంతుని ఆశీస్సులతో ఈ మూడు సంవత్సరాల లోపల
ఖచ్చితంగా ఈ నియోజకవర్గ పేరుని హనుమంతుడు ఆ రోజు కష్టపడి సంజీవిని తీసుకొచ్చి ఏ రకంగానైతే సందర్భం వచ్చినప్పుడు అవసరం వచ్చినప్పుడు తన వారి ప్రాణాలను కాపాడిండో అదే రీతిలో ఈ నియోజకవర్గ కీర్తి ప్రతిష్టలను పెంచుతందుకు ఖచ్చితంగా హనుమంతుడిలాగా ఈ నియోజకవర్గం కోసం పనిచేసేటువంటి శక్తినివ్వాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ ఇతర కార్యక్రమాలకు పోవాల్సింది. గ్రామానికి మళ్ళీ వచ్చిన రోజు గ్రామ సభన ఇతరత్ర కార్యక్రమాలు పెట్టాలి. గ్రామ పంచాయతీ కార్యదర్శికి సర్పంచ్ గారికి అందరికీ అధికారికంగా షెడ్యూల్ ఇచ్చి రావాలి. ఇప్పుడు వచ్చినటువంటి ఈ కార్యక్రమం పార్టీ కోసం, మీ అందరి కోసం, మనందరి కోసం వచ్చినటువంటి కార్యక్రమం కాబట్టి మళ్ళొక రోజు గ్రామం లోపల విస్తృత స్థాయిలో పర్యటించి ఆ రోజు రెవెన్యూ యంత్రాంగం ఇతర అధికారులందరినీ తెచ్చుకొని కనీసం ఒక 10-15 సమస్యల్ని మనం పరిష్కరిస్తే బాగుంటుందనేది నా ఉద్దేశం. కాబట్టి ఊర్లోకి రమ్మని ఇప్పుడే ఒత్తిడి చేయకండి. ఊర్లోకి వచ్చే రోజు అధికారికంగా అందరు అధికారులను తీసుకుని వచ్చి అంతకంటే ముందు సమస్యలు ఏమున్నాయి అనేది కొంత నేను అవగాహన పెంచుకున్న తర్వాత గ్రామంలోకి వస్తాను. ఈ సమస్యలు పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను. ఇంత గొప్ప స్వాగతం పలికినటువంటి అచ్చమాయపల్లి పూర్వ ప్రముఖులందరికీ, అన్ని కులాల పెద్దలకి పేరు పేరున శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలియజేస్తాను. Subscribe us and press the bell icon for more interesting updates.